హాయ్ ఫ్రెండ్స్, ఇది Redmi 4A అండి. లాక్ ప్యాటర్న్ లాక్ పెట్టినప్పుడు లేదంటే పిన్ లాక్ పెట్టినప్పుడు మర్చిపోయినప్పుడు దాన్ని ఎక్కువ సార్లు మనం రాంగ్ పిన్ ఎంటర్ చేసినప్పుడు, ప్యాటర్న్ ఎంటర్ చేసినప్పుడు ఇలా బ్లాక్ అయిపోతుంది, లాక్డ్ అయిపోతుంది. ఓకే, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ వాల్యూమ్ ప్లస్ ఉంది కదండి, వాల్యూమ్ ప్లస్ బటను, స్విచ్ పవర్ స్విచ్ అనమాట. ఈ రెండు ఒక్క ఎట్ ఎ టైం ఒక్కసారి పట్టుకోండి, ప్రెస్ చేసి పట్టుకోండి. ఓకే, పవర్ బటన్ రిలీజ్ చేసి వాల్యూమ్ ప్లస్ అలాగే పట్టుకొని ఉంచండి. ఓకే, ఇలా వైప్ డేటాను చూపిస్తుంది కదా, ఆ సెలెక్ట్ చేసి పవర్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, వైప్ ఆల్ డేటా సెలెక్ట్ చేసి కింద ప్రెస్ చేయండి. పవర్ వాల్యూమ్ మైనస్ బటన్, పవర్ బటన్ ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ చూడండి, డేటా వైపు సెలెక్ట్ సక్సెస్ఫుల్. బ్యాక్ మేడం రీబూట్ చేయండి. ఇప్పుడే కదా హార్డ్ రీసెట్ చేసాం కదా, కొంచెం ఆన్ అవుట్ బూట్ తీసుకోవడానికి ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వెయిటెన్సీ.
చూడండి ఆన్ అయింది, ప్యాటర్న్ లాక్ అనేది పోయిందన్నమాట. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేయండి ఈ యారో మార్క్ మీద, ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి, ఇండియా, ఫోన్ నార్మల్గా రావడానికి కొన్ని సెట్టింగ్స్ అడుగుతుంది, అవి ఇవి కొంచెం చూసి ఇవ్వరా, రెడ్జీ నేను సెలెక్ట్ చేసుకోవాలి. వెయిట్, నెక్స్ట్ ఇక్కడ స్కిప్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. అగ్రి, ఆల్ సెట్. లోడింగ్ యాప్స్ అని వస్తుంది కదండి, వెయిట్ కొంచెం టైం.
ओके चूँ नॉट साइन इन कदा ओके इन केस एमआई अकाउंट मर्चिपोते अभी ओपन चेलो चुपता एला ओके गूगल अकाउंट मर्चिपोन अभी चुपता चूँ पैटर्न अकसा कदा नेक्स्ट एमआई अकाउंट अड़ती गूगल अकाउंट अभी चूँ एला ओपन चेलो चुपता फर्स्ट ऑफ ऑल मोबाइल अने बैक डोर तीस ओपन चेयर एमआई अकाउंट मर्चिपोते मामूल साइन इन अवच्छ बैकडोर ओपन चेसर कदा इकड़ स्क्रूस तीसें ओके कैप तीसें मोबाइल स्विच ऑफ चेंडी लेकिन इक बैटरी कनेक्टर कदा बैटरी स्ट्रिप अभी तीस ओके इप्पुडु स्विच ऑफ मोबाइल इकड़ चूँ रू पॉइंट्स कदा गोल्ड कलर पॉइंट्स पिन्स इवी कंप्यूटर यूएसबी केबल कदा अभी कनेक्शन ओके इकड़ ये रेंडु उन्नाय कदा ये रेंडु पॉइंट्स शॉर्ट चेसि पट्टुकोंडि अलागा नेक्स्ट तरह बैटरी स्ट्रिप कनेक्ट चूँगी अला यूएसबी केबल अला कनेक्ट कंप्यूटर दी ये रेंडु शॉर्ट चेयंडि इकड़े वैर मुक्ना पर्वे एदना मुझे शार्ट अला पटे गेम अवसर ले चूँ इपू आ रही शार्ट तरह बैटरी स्ट्रिप कनेक्ट चूँ कंप्यूटर चूपस्ता चूसर कदा ఆ రెండు షార్ట్ చేసినప్పుడు కంప్యూటర్లో క్వాల్కమ్ చూడండి ఇక్కడ ఇలా చూపించాలి క్వాల్కమ్ యూఎస్బి క్యూలోడర్ 9000 8000 అని చూపించాలి 15 అనే పోర్టు కంఫర్ట్
ఇది డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలండి. క్వాల్కమ్ డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేస్తే ఇలా చూపిస్తుంది, అది చూపించదు. ఓకేనా? చూడండి, ఏం లేదండి చెప్తాను. యూఎస్బీ కేబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ చేయండి. బ్యాటరీ స్ట్రిప్ తీసేలా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది, బ్యాటరీ స్ట్రిప్ అనేది తీసేసింది అనమాట. తీసేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కనెక్ట్ చేయండి యూఎస్బీ కేబుల్. నెక్స్ట్ బ్యాటరీ కేబుల్ తీసేసేయండి, స్ట్రిప్ ఈ రెండు స్టార్ట్ చేయండి. ఈ గోల్డ్ కలర్ పిన్స్ ఉన్నాయి కదా రెండు, షార్ట్ చేసిన తర్వాత బ్యాటరీ పిన్ పెట్టేయండి, స్ట్రిప్ అంతే. క్వాల్కమ్ డ్రైవ్స్ చూపిస్తుంది సిస్టంలో, సింపుల్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ ఇంకా ఇలా ఉంచేసేయండి మొబైల్, ఇంకేం చేయొద్దు దాన్ని. తర్వాత మిరాకిల్ క్రాక్ అనేది టూల్ డౌన్లోడ్ చేయమని చెప్పే కదా, ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను మిరాకిల్ క్రాక్ టూల్ అనేది అన్నింటిలో ఉపయోగపడుతుంది, అన్ని మొబైల్స్ లాక్ చేయడానికి, లాక్లు తీయడానికి. అది ఫ్రీగా గూగుల్లో అవైలబుల్ ఉంటుంది, కొంతమంది డౌన్లోడ్ చేయడం రావట్లేదు. అది కూడా ఒక వీడియో పెడతాను, ఎలా డౌన్లోడ్ చేయాలో, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు సిస్టంలోకి వెళ్ళిపోదాం. నేను డ్రైవర్స్ అని ఇన్స్టాల్ చేసిన కదా, ఇలా చూపిస్తుంది. మిరాకిల్ క్రాక్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయ్యి అది వర్క్ చేయాలంటే యాంటీవైరస్ డిజేబుల్ చేయండి, అది వర్క్ చేసండి. మిరాకిల్ క్రాక్ వర్షన్ అది చూడండి, అది ఓపెన్ చేయండి, టూల్ ఓపెన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ ఉంది కదా, ఈ పోర్ట్ 59 ఉంది కదా, అది ఏమంట టూల్లో చూపించాలి. మిరాకిల్ టూల్లో చూడండి, వీటిలో ఏంటంటే క్వాల్కమ్ అనేది సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ఎక్స్టర్నల్స్ ఉంది చూడండి, అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ పోర్ట్ ఒకసారి క్లిక్ చేయండి దాని మీద, ఇది చూడండి 59 పోర్ట్ అనేది కంఫర్ట్ అని చూపిస్తుంది ఇక్కడ చూడండి. ఎందుకండి అంటే మీ పోర్ట్లో ఏ చూపిస్తే అది 59 60 మీ దానిలో చూపించింది చూపిస్తుంది అక్కడ. ఓకేనా, టూల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూపిస్తుంది 59 చూపిస్తుంది చూడండి కంఫర్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేపటికి ఇక్కడ MI4A సెలెక్ట్ చేయండి చూడండి, MI4A సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ MI అకౌంట్ అన్లాక్ సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి. ఓకే, తర్వాత స్టార్ట్ బటన్ క్లిక్ ప్రెస్ చేయండి, కింద స్టార్ట్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి. ఓకే చూడండి, ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, సింపుల్ అయిపోయింది, MI అకౌంట్ రిమూవ్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు మొబైల్ దగ్గరికి వెళ్ళిపోదాం చూడండి. యూఎస్బీ తీసేయండి, ఒకసారి బ్యాటరీ కనెక్ట్ తీసేసి మళ్ళీ పెట్టండి, స్ట్రిప్ అన్నమాట. ఒకసారి మళ్ళీ మొబైల్ ఆన్ చేయండి. ఓకే, ఆన్ అవుతుంది, కొంత టైం పడుతుందండి ఇది ఇప్పుడు, ఎందుకంటే రీసెట్ అయింది కదా ఫోన్ మొబైల్, అంటే FRP ఇది అన్లాక్ అన్నమాట, MI అకౌంట్ రిమూవ్ చేసాం కదా. 5 మినిట్స్ పట్టచ్చు, 10 మినిట్స్ పట్టచ్చు, వెయిట్ కొంత టైం పడుతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు, బూట్ తీసుకోవాలి కదా. ఓ, ఫాస్ట్గా ఆన్ అయిపోయింది. ఓకే, సెలెక్ట్ చేయండి. ఇండియా సెలెక్ట్ చేయండి.
నెక్స్ట్ స్కిప్ స్కిప్ నాట్ అగ్రీ చూడండి ఆన్ అయిపోయింది. ఓకే నార్మల్ కండిషన్ వచ్చేసింది. మొత్తం ఎంఐ అకౌంట్ రిమూవ్ అయిపోయింది ప్యాటర్న్ లకు. ఓకే ఇది ఎంఐ అకౌంట్ మర్చిపోయినప్పుడు